ఇవాల మీ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులారా దళిత మేధావులారా కేసీఆర్ దళితుల మీద ప్రేమతో 10 లక్షలు ఇస్తున్నట్ట ఆ దళితుల ఓట్ల కోసం 10 లక్షలు ఇస్తున్నట్ట తేల్చి చెప్పమని చెప్పుకుంటున్నాను మీ దండం పెట్టి చెప్తున్నా ఇది మోసం చేసే ఆస్కారం ఉన్నది పెన్షన్లు ఇచ్చినామంటే ఒక అర్థం ఉన్నది రేషన్ కార్డు ఇచ్చినామంటే ఒక అర్థం ఉంది మూడేళ్ళు తెలియలే కాబట్టి దళిత బంధు కూడా మొత్తం తెలంగాణలో ఉన్న దళిత జాతికి ఇవ్వాలి తప్ప ఒక్క హుజరాబాద్కే ఇస్తా అంటే సంతోషపడతా కానీ ధర్మం కాదు కేసీఆర్ కు మనిషి కనబడడు కేసీఆర్ కు మనిషి కనబడడు కేసీఆర్ కు ఓటు కనబడుతుంది నిన్న కాక మొన్న మాట్లాడాను మీరు ఇప్పుడు చూడండి టీవీలలో ఏమంటాడు ఆయన నేను రాజకీయ పార్టీ పవన్ అధికారం కావాలి ఆయన కన్ను కుర్చీ మీద ఉంటుంది ఆయన కన్ను ముఖ్యమంత్రి సీటు మీద ఉంటుంది రాజపల్లిలో 200 మంది పిల్లలు చదువుకొని ఎంఎస్సీలు ఎంకామ్లు కంప్యూటర్ ఇంజనీర్ చదువుకొని అమ్మా నాన్నకు భారమై పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావు కానీ ఇవాళ మాత్రం గోల్డ్ మాల్ చేయడానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తుంది మనలో ఒక మంత్ర అనిపోతాడు ఏం పని చేస్తావు అమాలి పని చేసుకో ఎంత బాధ అవుతుంది ఏ ఇంట్లో చదువుకోవడానికి ఇష్టపడతాడో వానికే చదివిస్తే తల్లి ఎవరికైతే చదువు అబ్బదో పోబిడ్డ తాళ్ళకు పోబిడ్డ అంటది నాయనతోటి పోబిడ్డ అంటది నాగలి పట్టుకొని గొర్రెతోటి పోబిడ్డ అంటది కానీ చదువుకున్న పిల్లగాని మాత్రం చదివించింది ఆ తల్లి ఉప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి నా బతుకు నా పోరాటాలకు రావద్దని చెప్పి తగ్గించింది చదువుకున్న కొడుకు పెళ్లి కాలే చదువుకోని కొడుకు పెళ్ళయింది ఇక్కడ ఎందుకంటే ఆయనకు సెటిల్మెంట్ లేదు చదువుకోని పిల్లగాడు పారమరి వద్ద 600 రూపాయలు వస్తాయి చదువుకున్న పిల్లగాడు కంప్యూటర్ నౌకరీ చేస్తే రోజుకు 200-300 రూపాయలు వస్తుంది ఇంత దారుణం ఉంటుందా చూడండి నేను ఒకసారి అన్నా అరే పరిగేరుకుంటే కడుపు నిండదు పంట పండితే కడుపు నిండుతుంది నేనంటున్నా మా నిరుద్యోగ యువకులకి 3016 రూపాయలు ఇస్తామని చెప్పినాం నేను చెప్పిన మంత్రిగా ఇచ్చినమా ఆనాడు కూడా అనుకున్నా వాళ్ళకి ఇవ్వాల్సింది 3016 రూపాయలు కాదు వాళ్ళ తెలివికి తగ్గట్టుగా పని కనిపించాలని చెప్పి చెప్పినాం రాలేదు దాని గురించి ఆలోచన చేయడు ఎంత మేరకి అప్పటికప్పుడు దూపైనప్పుడు బావి తవ్వుకున్నట్టు ఎన్నికలు రావాలి కొన్ని వాగ్దానాలు ఇవ్వాలి గెలుచుకోవాలి కళ్ళల్లో మట్టి కొట్టాలి తప్ప తెలంగాణ బాగుపడాలనేటువంటి సంపూర్ణంగా బాగుపడాలనే భావన లేదు నేను మొన్న రైతాంగానికి రుణమాఫీ ఇస్తానని ఇచ్చిందా రాలే రైతుల మొక్కజొన్న కొనాలా మొన్న కొనలే వడ్లు కూడా కొనమని చెప్తే నేను అడిగినా వడ్లు కనుక కొనకపోతే ఊర్లలో రానియరు ఐకేపీ సెంటర్లు ఉంటాయి వడ్లు కొంటాయని చెప్పిన మంత్రి నేను ఆడాలి అందుకే అరే వీడు ఏకు మేకైంది వీడు ఏకు మేకైండు ఇక వీడు తగ్గేటట్టు లేడు వీడు ఇట్టే వదిలిపెడితే వీడు ఇంకేమైనా అవుతుందని చెప్పి నన్ను కథం పట్టించింది నేనేమో కరోనా రోగుల మధ్యలో దవాఖాన్లో పడి తిరుగుతూ ఉంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా శవాలు వచ్చినాయి ఊర్లలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా మనిషి బతికిండు కానీ అప్పుల బాధకు కుంగిపోయిండు ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చినాక బ్లాక్ ఫంగస్ అని వచ్చింది మళ్ళా వేల లక్షల కుటుంబాలు కుమిలిపోయింది తెలంగాణ పల్లెల్లో నేను గా పని చేస్తా అంటే నేను అంటే ఇక్కడ భూమి ఆక్రమించుకున్నాను అని చెప్పి నా భార్య మీద నా కొడుకు మీద నా మీద అర్థగాడు చెప్పండి కలెక్టర్కు భూమి పరమైన దరఖాస్తు ఇస్తే కొడతాడే ఒక రోజున కొడతాడా కానీ అలా అర్ధగంటలే కొలిచింది అర్ధగంటల కొలిసి నేను తప్పు చేసిందని చెప్పి అరే ఈటల రాజన్ అంటోడు సహాయం చేసింది తప్ప చేయి సాపలే ఎప్పుడు గుర్తుపెట్టుకోం
నేను ఇల్లు కట్టుకుంటా అంటే అయితే సిమెంట్ బస్తాలు ఇచ్చి నీటిలో అండి. నేను పెళ్లి చేస్తానా నాకు భర్త లేదంటే ఇంత కట్టం ఇచ్చి నీటిలో అండి. హాస్పిటల్లో బిడ్డ బిల్లు లేదంటే ఇంత బిల్లు కనిసరి ఇప్పించి లేకపోతే ఇంత పైసలు ఇచ్చి నీటిలో అండి. నేను మీ కళ్ళల్లో కలగాలి బిడ్డని 18 సంవత్సరాలు వట్టిగా రాలే. ఒక్క మాటలో చెప్పాలంటే కాలుకు ముళ్ళిరిగితే పన్నుతో పీకి నీటిలో గుర్తుపెట్టుకో. అందుకే ఇవాళ జన్మగుండలో ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు పెడుతున్నారు. గోడమే రాస్తాను కేసీఆర్ కేసీఆర్ అని. అరే నీది గోడల మీద ఉంటది, ఫ్లెక్సీల మీద ఉంటది, నా ఫోటో మా పిల్లల గుండెల్లో ఉంటది. దాన్ని తెలిపేయగలిగే శక్తి నీకు కాదు కదా, నీ జయ జన్మ కూడా లేదు, నీ జయ జన్మ కూడా లేదు. ఇవాళ మీ అందరికీ నా రెండు చేతులు జోడించి దండం పెట్టింది ఏంటంటే ఓటుకు 10,000 ఇస్తాడట తీసుకోవద్దా అని. ఎందుకంటే పేదరికంలో ఉండదు నాకు తెలుసు, కానీ ప్రమాణం చేయకండి సుమా, ప్రమాణం చేయకండి. ఏళ్ళమ్మ మీద పెట్టి ప్రమాణం, మైసమ్మ మీద ప్రమాణం, ఉప్పలమ్మ ప్రమాణం చేసి చేయకండి. తీసుకోండి పైసలు, ఇంకా పేదరికంలో ఉంటాం. అవి వాళ్ళ పైసలు కాదు, ఇంతకెళ్ళి ఎత్తిన పైసలు కాదు. వాళ్ళు కూలి చేసి చెమట పడిపి పైసలు తేలే మన పైసలని, మన పైసలని ఇస్తే భాజప్త తీసుకోండి. ఎల్లమ్మ గుడిచ్చినా, పెద్దమ్మ గుడిచ్చినా, బీరన్న గుడిచ్చినా, మడలే గుడిచ్చినా తీసుకోండి. కానీ ధర్మం తప్పకండి, ధర్మం తప్పకండి. ఇవాళ ఈ ఓట్లు కేవలం నా కోసం వచ్చిన ఓట్లు మాత్రమే కాదు, నేను ప్రజల పక్షాన ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన, నేను బానిసగా బతకను మనిషిగా బతకని చెప్పి బావుట ఎగిరేసిన నేను. నేను ఇలా యావత్ తెలంగాణ జాతి హుజూరాబాద్లో ఏమవుతుందని చెప్పి చూస్తుంది. ఇక్కడ పుట్టి అమెరికాలో ఉన్న బిడ్డ ఫోన్ చేస్తాడు, ఇక్కడ పుట్టి హైదరాబాద్లో పెరిగిన నౌక చేస్తున్న బిడ్డ మీకు ఫోన్ చేస్తాడు, ఇక్కడ పుట్టి బొంబాయిలో ఉన్న బిడ్డ ఫోన్ చేస్తాడు, హుజూరాబాద్లో ఏమవుతుంది జాగ్రత్త సుమ అంటాడు. ఎందుకు? రేపు కనుక జరిగితే వాళ్ళు తెలంగాణ భరించిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి నేను ఎప్పుడు ఇంత గొప్ప గట్టిగా అడగలే వాటిని, ఇక్కడ దండం పెట్టగా ఓట్లు వేసేందుకు. కానీ ఇవాళ ఒక్కొక్క ఓటు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క ఓటు చాలా ఇంపార్టెంట్. ఇవాళ 200 మంది 300 మంది యువకులు ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళకు ఇలా గుర్తు. గతంలో నా గుర్తు వేరు, ఇవాళ నా గుర్తు కమలం పువ్వు గుర్తు. ఇవాళ నా పార్టీ భారతీయ జనతా పార్టీ, నా కండువ కాషాయ కండువ. నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకోవడంలో నాకున్న అనుభవాన్ని, నాకున్న అనుభవాన్ని, నాకున్న శక్తిని తప్పకుండా దారపోస్తా. 2023లో ఇవాళ నేను చిన్నగా ఉండి ఇప్పుడు చెప్తున్నా అనుకుంటారు, కానీ తప్పకుండా సాధించేద్దాం. నా మా మొత్తం జీవితంలో నేను అనుకుంటా గిచ్చగిచ్చి ఉండాలని, అది సక్సెస్ అయింది. 2023లో కూడా రేపు ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే, రేపు అధికారానికి వచ్చేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇంకొక సంవత్సరం పోతే ఈ ఎన్నికల తర్వాత తెలిసిపోతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మా డప్పు కళాకారులు, మా ఆడబిడ్డలు, మా యువకులు, మా అందరూ, మా గౌడన్నలు, మా కురుమ గొల్ల, మా దళిత జాతి, మా రజక అందరూ కూడా పేరు పేరిన మీరందరూ ఐక్యతతో కమలం పువ్వు గుర్తుని గెలిపిద్దామని చెప్పి కోరుతూ, మేము 5 రోజులు అవుతుంది, ఇంకా మాది ప్రయాణం చాలా దూరం ఉంది మీకు తెలుసు. మా ప్రయాణం మొత్తం బురదలో తడుచుడు ఎండు, రోజుకు 4 సార్లు తడతాను, 4 సార్లు వెళ్తాను, మనం అర్థం చేసుకుంటామని చెప్పి ఆశిస్తూ మళ్ళీ వస్తా ఒకసారి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే.